జగన్ గారి కంచు కోటని బద్దలు కొట్టి లోపలికి వచ్చే ధైర్యము మన అపోజిషన్ పార్టీస్కి ఉందా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే జగన్ గారి కంచు కోట ఎలా స్ట్రాంగ్గా ఉందంటే, స్టార్టింగ్ వచ్చే 8 మంది అంటే అష్టదిక్పాలకుల్లాగా ఉన్నారు. పేర్ని నాని గారు, కోడాలి గారు, అనిల్ కుమార్ గారు, అంబాటి రాయుడు, వీళ్ళు 4 ఏప్రిల్లో వదిలేశారు ఆయన రెస్పాన్సిబిలిటీ. 2024 దిశగా వర్క్ చేయమన్నారు. వీళ్ళే కాక విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి గారు, మన సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు, 8 అష్టదిక్పాలకుల్లాగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఫస్ట్ స్టెప్. రెండోది వచ్చేసి క్యాబినెట్ మినిస్టర్స్, 27 నక్షత్రాలలాగా 26 క్యాబినెట్ మినిస్టర్స్. ఇంకోళ్ళు వచ్చి మన జగన్ గారు మెయిన్ స్టారు, 27 స్టార్స్ లాగా ఉన్నారు. ఇది పక్కన పెడితే మళ్ళీ 22 ఎంపీసు, వాళ్ళు ఒక ఏమంటారు మహాసేనాధిపతిలాగా ఉన్నారు వాళ్ళు. ఇంకా వచ్చే మహామంత్రులు వేసుకోండి, రైట్? మళ్ళీ ఇంకా వచ్చి 151 సేనాధిపతులు, స్ట్రాంగ్ ఎమ్మెల్యేస్. వీళ్ళు కాక మళ్ళీ పంచభూతాల్లాగా 5 డిప్యూటీ సీఎంస్. వీళ్ళందరూ కాక మళ్ళీ ఎమ్మెల్సీలు ఒక సైన్యం అన్నాడు, మిగతా సైన్యం ఎమ్మెల్సీలు, కార్పొరేటర్స్, వాలంటీర్స్, సోషల్ మీడియా, వీళ్ళందరూ. ఇంతమంది ఉన్న ఈ ప్రొటెక్ట్ చేస్తున్న ఈ కంచుకోటని ఈ అపోజిషన్ పార్టీస్కి ఈరోజు స్థాయి ఉందా ఎదుర్కోవడానికి 2024? ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటాను, చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన చేశారు, ఆయన ఏం చేయాలో చేసుకున్నారు, మంచో చెడో, ఆయన ఏజ్ పరంగా కూడా ఆయన పెద్దవాళ్ళు అయిపోయారు, ఆయన యాక్టివ్గా ఇంకా ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. అలా అని చూస్తే మన లోకేష్, ఇంకా మన జనసేన అధినేత మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు కూడా ఇంకా స్టూడెంట్స్ లాగానే అనిపిస్తారు అప్పుడప్పుడు లెర్నింగ్. అదే అంటాను, వాళ్ళు చదువుకునే రాజకీయ పాఠశాలలో మన జగన్ గారు వచ్చేసి హెడ్ మాస్టర్ అన్నమాట. సో హెడ్ మాస్టర్తో తలపడాలంటే మరి చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా, అది లేదనిపిస్తుంది. సో ఇదండి నా వ్యూస్ జగన్ గారి యొక్క పొలిటికల్ కంచుకోట గురించి. హోప్ యూ వుడ్ హవ్ లైక్డ్ ఇట్. సీ యూ, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.